రాజ్యే రాజమార్గమని లోక్ అదాలత్లో తీసుకున్న నిర్ణయం అంతిమ నిర్ణయమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్లో కలెక్టర్ శ్రీకేష్ లత్కర్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సాధారణ కేసుల్లో సైతం రోజుల తరబడి వేచి చూడకుండా రాజమార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఏకైక మార్గమన్నారు. సాధారణ తగాదాల్లో క్షణికావేశాలు పొరపాట్లకు తావిస్తుంటాయని ఆ క్షణం మారిన తర్వాత రాజీ మార్గాన్ని అన్వేషిస్తుంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సోమశేఖర్ ఆర్ డిఆర్ఓ బి దయానిధి తదితరులు పాల్గొన్నారు. జరిగే కేసు విచారణకు లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటని చెప్పుంటే రెగ్యులర్ కోర్టుల్లో ఏదైనా ఒక కేసును పరిష్కారం చేయాలని చెప్పుంటే ఉభయ పక్షాలు వాళ్ళ వాళ్ళ సాక్షులను తీసుకుని రావటం ఉభయల తరఫున ఉన్న అడ్వకేట్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పడం వాటిని క్రోడీకరించి చట్ట ప్రకారం ముఖ్యంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బేస్ చేసుకుని ఆ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించి ఒక తీర్పు చెప్పడం జరుగుతుంది. వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయినట్టయితే కనుక ఆ కుటుంబానికి వెంటనే పరిష్కారం కావాలి అని చెప్తుంటే ఇప్పటికే సుప్రీంకోర్టు వారు ధార్ డిఏఆర్ అది అబ్రివేషను ఫుల్ ఫార్మ్ ఏంటంటే డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ దానికి ఒక ఫైవ్ ఐటమ్స్ వాళ్ళు చెప్పున్నారు.